ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ఆదిమల్లవి ఆనందరాజు. శాస్త్ర సాంకేతిక రంగంలో భారతదేశాన్ని విశ్వ కేంద్రంగా మార్చడానికి అన్ని రాష్ట్రాలు కలిసి పనిచేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. రాజస్థాన్ ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరోపించారు. జోధ్పూర్లో ఈరోజు జరిగిన బీజేపీ బూత్ వర్కర్ సంకల్ప మహాసమ్మేళనలో ఆయన పాల్గొన్నారు. బొగ్గు రంగంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ను పెంచేందుకు రాష్టాల భాగస్వామ్యంతో పలు సంస్కరణలు అమలు చేసినట్లు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. కేంద్ర ప్రభుత్వ చొరవ కారణంగా ఎయిమ్స్ వంటి వైద్య సంస్థలు గత కొన్నేళ్లలో 22 వరకు పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్ పవార్ అన్నారు. శ్రోతలకు విజ్ఞప్తి: భారతదేశం కోవిడ్ వ్యాక్సినేషన్ విస్తరణ 200 కోట్ల మార్కును అధిగమించింది. ఇప్పటికే 2 డోసులు వ్యాక్సినేషన్ వేయించుకుని 6 మాసాల గడువు పూర్తయిన వారందరికీ అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రికాషనరీ డోసు ఉచితంగా ఇస్తున్నారు. అర్హులైన వారందరూ ఈ డోసు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. వార్తలు వివరంగా: ప్రస్తుత అమృత కాలంలో శాస్త్ర సాంకేతిక రంగంలో భారతదేశాన్ని విశ్వ కేంద్రంగా మార్చడానికి అన్ని రాష్టాలు కలిసి పనిచేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. అహ్మదాబాద్లోని సైన్స్ సిటీ వద్ద జరిగిన 2 రోజుల కేంద్ర రాష్ట సైన్స్ కాన్క్లేవ్ ఉద్దేశించి వర్చువల్ విధానంలో ప్రధానమంత్రి మాట్లాడుతూ, రాష్టాల్లో శాస్త్ర సాంకేతిక శిక్షణ సంస్థలను ఏర్పాటు చేయడానికి, శాస్త్రవేత్తలకు అన్ని రకాల సహకారాలను అందించడానికి ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన రాష్టాలను కోరారు. రాష్టాల్లో ఉన్నత విద్యా సంస్థల్లో నూతన ఆవిష్కరణల పరిశోధన కేంద్రాల సంఖ్యను కూడా పెంచాలని అన్నారు. స్థానిక సమస్యలకు సైన్స్ ఆధారిత పరిష్కారాలను కనుగొనడానికి లోతైన విజ్ఞాన పరిశోధనల అవసరం గురించి ఆయన ప్రస్తావించారు. ఈ సందర్బంగా కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, శాస్త్ర సాంకేతిక రంగంలో ప్రైవేట్ వ్యక్తుల సంస్థల భాగస్వామ్యాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని తెలిపారు. రాజస్థాన్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరోపించారు. జోధ్పూర్లో ఈరోజు జరిగిన బీజేపీ బూత్ వర్కర్ సంకల్ప మహాసమ్మేళనలో ఆయన పాల్గొన్నారు. ఎన్నికల సందర్బంగా ఇచ్చిన హామీలను రాష్టంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ నెరవేర్చలేదని, ఓటు బ్యాంకు బుజగింపు రాజకీయాలు చేస్తోందని అమిత్ షా ఆరోపించారు. రాష్టంలో నేరాలు వేగంగా పెరిగాయని, నిరుద్యోగిత రేటు కూడా పెరిగిందని షా అన్నారు. ఇతర రాష్టాలతో పోలిస్తే రాష్ట ప్రజలకు విద్యుత్, డీజిల్, పెట్రోల్ భారం ఎక్కువగా ఉందని ఆయన అన్నారు. రాజస్థాన్ అభివృద్ది కోసం కేంద్ర ప్రభుత్వం నిరంతరం సహకరిస్తోన్నదని, రాష్టానికి 23 మెడికల్ కాలేజీలను కేంద్రం మంజూరు చేసిందని ఈ సందర్బంగా షా తెలిపారు. కాంగ్రెస్ మాజీ ఉపాధ్యకుడు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రపై షా మాట్లాడుతూ, యాత్ర చేపట్టడానికి ముందు ఆయన భారతదేశ చరిత్రను తెలుసుకోవాలని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి వసుంధరా రాజే, రాష్ట బీజేపీ అధ్యకుడు డాక్టర్ సతీష్ పూనియా కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకుముందు జోధ్పూర్లో బీజేపీ నిర్వహించిన ఓబీసీ మోర్చా జాతీయ కార్యవర్గ ముగింపు సమావేశంలో అమిత్ షా పాల్గొన్నారు. ఈ ఉదయం జైసల్మేర్లోని భారత్ పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతానికి సమీపంలోని టానోట్ టెంపుల్ కాంప్లెక్స్లో బోర్డర్ టూరిజం డెవలప్మెంట్ ప్రాజెక్టుకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు వల్ల సరిహద్దు ప్రాంతంలో పర్యాటక సౌకర్యాలు పెరుగుతాయని చెప్పారు. టానోట్లోని విజయస్తంభం వద్ద అమరులైన జవాన్లకు షా నివాళులు అర్పించారు. తనోత్ దేవి ఆలయంలో ప్రార్థనలు జరిపారు. బొగ్గు రంగంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ను పెంచేందుకు రాష్టాల భాగస్వామ్యంతో పలు సంస్కరణలు అమలు చేసినట్లు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. గనుల శాఖ మంత్రుల జాతీయ సదస్సులో ఈరోజు 2వ రోజు బొగ్గు రంగ సంస్కరణలపై వక్తలు దృష్టి పెట్టారు. 2 రోజుల ఈ సదస్సును మంత్రి హైదరాబాద్లో నిన్న ప్రారంభించారు. బొగ్గు రంగంలో ఆత్మ నిర్భరతను సాధించే దిశగా చేపట్టే చర్యలపై సదస్సులో చర్చ జరిగింది. బొగ్గు తవ్వకాల కోసం భూసేకరణ అంశం కూడా ప్రస్తావనకొచ్చింది. వివిధ సంస్కరణల ఫలితాలను సాధించేందుకు రాష్టాల మద్దతు అవసరమని సదస్సు అభిప్రాయపడింది. తర్వాతి తరం సంస్కరణలపై కూడా సదస్సు చర్చించింది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ వద్ద గల ఎయిమ్స్ ఆసుపత్రిని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్ పవార్ సందర్శించారు. అల్ట్రాసౌండ్ స్కానర్, అధునాతన ఎక్స్రే ల్యాబ్లను ఆమె ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా ఎయిమ్స్ లాంటి వైద్య సంస్థలు గత కొన్ని సంవత్సరాల్లో 2 నుంచి 22 దాకా పెరిగాయని మంత్రి చెప్పారు. ఆసుపత్రుల్లోని సదుపాయాలపై సమీక్షించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య రంగంలో అనేక కార్యక్రమాలను చేపట్టిందని, వాటి కారణంగా దేశవ్యాప్తంగా ప్రతి గ్రామంలోనూ ఆరోగ్య కేంద్రం అందుబాటులో ఉందని ఆమె అన్నారు. ప్రజలు వైద్య చికిత్స కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. इंफ्रास्ट्रक्चर जल्दी बनने के लिए केंद्र सरकार लगातार उसका कम्प्लीशन करने के लिए प्रतिबद्ध है. सभी की क्रय शक्ति से अच्छा वैक्सीनेशन ड्राइव इस देश में चला और आज 214 करोड़ का टीकाकरण वैक्सीनेशन भारत ने कर दिखाया. ये बहुत ही गौरव की बात. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన ఈ రోజుతో 2 వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ పథకం ద్వారా
2024-25 సంవత్సరం నాటికి 68 లక్షల మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది. 2019-20 నాటితో పోలిస్తే 2021-22 నాటికి మత్స్య పరిశ్రమ 14.3% వృద్దిని సాధించింది. ఇదే సంవత్సర కాలంలో ఎన్నడూ లేనంతగా 161 లక్షల టన్నులకు పైగా చేపల ఉత్పత్తి జరిగింది. 57,587 కోట్ల రూపాయల విలువ చేసే 13.64 లక్షల టన్నుల ఎగుమతులు జరిగాయి. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన దేశవ్యాప్తంగా 31,47,000 మంది రైతులకు బీమా యోజన కల్పించింది. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన 2వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఫిషరీస్ శాఖ, కేంద్ర మత్స్య పశుసంవర్ధక పాడి పరిశ్రమ శాఖ న్యూఢిల్లీలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి మత్స్య పశుసంవర్ధక శాఖ మంత్రి పురుషోత్తం రూపాల ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 2 ఏళ్ల కాలంలో పథకం సాధించిన విజయాలపై ప్రత్యేక పుస్తకాన్ని మంత్రి ఆవిష్కరించారు. రాష్ట మత్స్య పశుసంవర్ధక శాఖ మంత్రి ఎల్మురుగన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. అర్హతగల 18 ఏళ్లు పైబడిన వారికి ప్రభుత్వ కేంద్రాల్లో ప్రికాషన్ డోస్ ఉచితం. టీకా వేయించుకోండి, జాగ్రత్తలు పాటించండి. 75 రోజుల వ్యాక్సిన్ మహోత్సవంలో పాల్గొని భయం నుండి ఆజాదీ పొందండి. కేంద్ర మాజీ మంత్రి, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి గోవింద్ బల్లభ్ 135వ జయంతి సందర్బంగా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఆయనకు నివాళులర్పించారు. కేంద్ర మాజీ మంత్రులు డాక్టర్ హర్షవర్దన్, ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ వైస్ చైర్మన్ సతీష్ ఉపాధ్యాయ్ న్యూఢిల్లీలోని గోవింద్ బల్లభ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ముంబైలోని ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ కార్యాలయం ఇంటి వద్దకే పెన్షన్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. పెన్షన్ సంవాద్ కోసం పెన్షనర్లు తమ ఫిర్యాదులను ఆన్లైన్లో లేదా టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా నమోదు చేయవచ్చు. ఫిర్యాదుదారులు తమ ఫిర్యాదులను శుక్రవారం ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ కార్యాలయాన్ని సందర్శించి కూడా పరిష్కరించుకోవచ్చు. ముంబై ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ జయభగత్ ఆకాశవాణికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పెన్షనర్ల సమస్యలను 6 పనిదినాలలోగా పరిష్కరిస్తామని చెప్పారు. మహారాష్టలో వేర్వేరు ప్రాంతాల్లో నిన్న నిర్వహించిన గణేష్ నిమజ్జన ఉత్సవాల్లో 5 ప్రాణాలు కోల్పోయారు. వార్ధాలో ఒక యువకుడు, ఇద్దరు బాలురు నీట మునిగి మరణించగా యవత్మాల్లో 2 యువకులు నిమజ్జనం చేస్తూ నీటిలో పడి మృతి చెందారు. ముంబైలో ఇలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదు. పండుగ సందర్బంగా మొత్తం 35,000 గణపతులను నిమజ్జనం చేసినట్లు అధికారులు తెలిపారు. పలు ప్రాంతాల్లో ప్రజలకు అనువుగా ఉండేందుకు బీఎంసీ అధికారులు కృత్రిమ చెరువులను ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా మహారాష్ట నవ నిర్మాణ సేన, పలు స్వచ్చంద సంస్థలు ఈరోజు రాష్టంలోని వివిధ ప్రాంతాలలో ప్రత్యేక బీచ్ క్లీనింగ్ క్యాంపెయిన్ నిర్వహించారు. లడఖ్లోని కార్గిల్కు చెందిన రైతులు సాంప్రదాయ వ్యవసాయ పద్దతులు వదిలి క్రాష్ క్రాప్స్ విధానంలోకి మారుతున్నారు. సుస్థిర అభివృద్ది, పర్యావరణ సంక్షేమం కోసం రైతులు సాంప్రదాయ వ్యవసాయ పద్దతులను వదిలివేస్తున్నట్లు సంబంధిత వ్యవసాయ అధికారులు తెలిపారు. ఫయాజ్ సయ్యద్ అనే రైతు మాట్లాడుతూ, డాక్టర్ మెహదీ అకోనే, డాక్టర్ రించన్ వంటి శాస్త్రవేత్తల సహకారంతో కరువు కాలంలో కూడా చక్కటి పంటను అందించే వంగడాలకు మారినట్లు తెలిపారు. గత కొన్నేళ్లుగా కృత్రిమ ఎరువుల వాడకాన్ని ఆపివేసినట్లు, వ్యవసాయ నిపుణుల సూచనల మేరకు జీవామృత ఎరువులను వాడుతున్నట్లు, తద్వారా మంచి లాభాలను గడిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆజాద్ భారత్ కీ బాత్ ఆకాశవాణి కే సాత్ సిరీస్లో ఈనాటి 27వ భాగంలో భారత హరిత విప్లవం గురించి తెలుసుకోవచ్చు. దేశంలో హరిత విప్లవం చోటు చేసుకుంటున్న సమయంలో ఆకాశవాణి గణనీయమైన పాత్రను పోషించింది. ఈ ప్రత్యేక కథనాన్ని ఎయిర్ న్యూస్ అలర్ట్స్ ట్విట్టర్ హ్యాండిల్ పైన, న్యూస్ ఆన్ ఎయిర్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్, న్యూస్ ఆన్ ఎయిర్ అప్లికేషన్ పైన యాక్సెస్ చేయవచ్చు. హిమాలయ ప్రాంతంలో అంతరించిపోతున్న జీవుల జన్యులను భద్రపరచడానికి ప్రత్యేక జీన్ బ్యాంక్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని రక్షణ పరిశోధన అభివృద్ది సంస్థ చెందిన డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై ఆల్టిట్యూడ్ రీసెర్చ్ లేహ్ డైరెక్టర్ డాక్టర్ ఓం ప్రకాష్ చౌరాసి అన్నారు. జీవీ పంత్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ ఎన్విరాన్మెంట్ వార్షికోత్సవాల్లో భాగంగా హిమాలయ ప్రాంతంలో ఔషధ మొక్కల ప్రాముఖ్యతపై ఈరోజు ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అంతరించిపోతున్న జీవజాతులను సంరక్షించడానికి, జీవ వైవిధ్యాన్ని కాపాడడానికి ఈ సదస్సు ముఖ్య భూమిక పోషించిందని ఆయన అన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శాస్త్ర సాంకేతిక రంగంలో భారతదేశాన్ని విశ్వ కేంద్రంగా మార్చడానికి అన్ని రాష్టాలు కలిసి పనిచేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. రాజస్థాన్ ప్రభుత్వం ఓటు బ్యాంకు బుజ్జగింపు రాజకీయాలు చేస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరోపించారు. బొగ్గు రంగంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ను పెంచేందుకు రాష్టాల భాగస్వామ్యంతో పలు సంస్కరణలు అమలు చేసినట్లు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. కేంద్ర ప్రభుత్వ చొరవ కారణంగా ఎయిమ్స్ వంటి వైద్య సంస్థలు గత కొన్నేళ్లలో 22 వరకు పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్ పవార్ అన్నారు.